బీహార్ పాట్నాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర కుమార్ ఇంట్లో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుపోయే నగదు, ఆస్తుల పత్రాలు వెలుగుచూశాయి. 3 కోట్ల విలువైన నగదుతో పాటు కిలోకు పైగా బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. 5 లగ్జరీ వెహికల్స్తో పాటు బినామీల పేరిట ఆస్తులను గుర్తించారు. శుక్రవారం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ జితేంద్ర కుమార్పై కేసు నమోదైంది. దీంతో శనివారం జితేంద్ర కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. డే మొత్తం సోదాలు కొనసాగాయి. జహానాబాద్లోని ఇంటితో పాటు గయాపట్టణంలోని ఫ్లాట్స్, దానాపూర్లోని ఫార్మసీ కాలేజ్, పాట్నాలో కొత్తగా నిర్మించిన ఇంటిలోనూ సోదాలు జరిపారు అధికారులు. జితేంద్ర కుమార్ 2011లో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం పాట్నాలో విధులు నిర్వహిస్తున్న ఆయన సొంతంగా ఫార్మసీ కాలేజ్ను నిర్వహిస్తున్నారు.